वेलकम बैक टू माय चैनल मी तेलंगाना पिल्ल वरलक्ष्मी। सो ई रोजु वीडियो वच्चेसी ई ब्यूटिफुल हैंड डिजाइन अन्नमाट। सो एक्चुअली इदी पार्ट टू अंडी। ऑलरेडी नेनु पार्ट वन लो नेक डिजाइन अनेदी मीकु चूपिंचेसानु। सो इदी पार्ट टू अन्नमाट। सो ई रोजु ई वीडियो नेनु मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु। चाला चाला ईजी अन्नमाट। सो असलु स्किप चेयकुंडा ई वीडियो ने लास्ट वरकु चूडंडी। अप्पुडैते मीकु మొత్తం వీడియో అనేది అర్థమైపోతుందన్నమాట। చాలా చాలా ఈజీగా ఉంటుంది। సో ఇప్పుడు లేట్ చేయకుండా ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం। ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్। సో ముందుగా అయితే నేను ఇక్కడ హ్యాండ్ కి ఎంత కావాలో నేను ఎల్బో వరకు నా హ్యాండ్ మెజర్మెంట్ తీసుకున్నాను। దాని తర్వాత వచ్చేసి నేను గ్లూ అనేది అతికిచ్చేసుకున్నాను అన్నమాట, ఫ్యాబ్రిక్ గ్లూ। తర్వాత బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసుకున్నాను స్ట్రెయిట్ గా రావడం కోసం అనేసి నేను స్కేల్ సహాయంతో విధంగా సెట్ చేసుకున్నాను అన్నమాట। దాని తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అతికిచ్చేసుకున్నాను। తర్వాత గోల్డ్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసాను అన్నమాట। సో ఇది నార్మల్ గా బేసిక్ అండి। మీకు కావాలి అనుకుంటే మీరు చైన్ స్టిచ్ అనేది కూడా స్టార్టింగ్ వేసేసుకోవచ్చు అన్నమాట, నేనైతే వేయలేదు। మీకు కావాలి అనుకుంటే చైన్ స్టిచ్ కూడా వేసి కంటిన్యూ చేయండి, ఓకేనా। సో ఇది యాక్చువల్లీ పార్ట్ 2 కాబట్టి పార్ట్ 1 కూడా సేమ్ ఇదే విధంగా వస్తుందన్నమాట నెక్ కి। కాకపోతే కొంచెం హెవీగా ఉంటుంది హ్యాండ్ పార్ట్ అనేది, అందుకనేసి నేను ఒకే వీడియోలో రెండు చూపించలేను కాబట్టి పార్ట్ 2 అనేది చేశానన్నమాట। సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే పార్ట్ 1 కూడా మీరు చూడండి, చాలా చాలా బాగుంటుంది। చాలా ఈజీగా నేను నెక్ డిజైన్ అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను, ఓకేనా। సో దాని తర్వాత స్కేల్ సహాయంతో ఈ విధంగా క్రాస్గా లైన్స్ అనేది గీసుకున్నానండి, అది నేను మీకు చూపించలేదు, బట్ క్రాస్గా అనేది నేను మొత్తం స్కేల్ సహాయంతో ఒక్కొక్క ఇంచు డిస్టెన్స్ పెట్టి ఆ విధంగా గీసేసుకున్నాను అన్నమాట లైన్స్. దాని తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను, 2 స్ట్రాండ్స్ తీసుకున్నాను అన్నమాట సిల్క్ థ్రెడ్ అనేది, నెడిల్ అనేది పైకి గుచ్చేసి ఎక్కడైతే మనం క్రాస్లో గీతలన్నిటికి గీసుకున్నామో వాటిపైనే సేమ్ ఈ విధంగా జస్ట్ నీడిల్ పైకి అనేసి కిందికి గుచ్చేసేయాలన్నమాట। సో పూర్తిగా మొత్తం కూడా ఆ విధంగా తీసేసుకోవాలి। దాని తర్వాత ఎక్కడైతే మనకు ఇంటూ లాగా వస్తుందో, ఎక్కడైతే మిడిల్ పాయింట్ కనిపిస్తుందో సెంటర్ పాయింట్, సో అక్కడ నేను టాకాలు అనేటివి వేసుకున్నాను అన్నమాట, దారాలు అనేటివి అటు ఇటు అవ్వకుండా। ఇక్కడ నేను చేసినటువంటి చిన్న మిస్టేక్ ఏంటంటే యాంకర్ థ్రెడ్ అనేది మీరు యూజ్ చేయండి। సిల్క్ థ్రెడ్ తీసుకుంటే ఎలా అంటే విడిపోతూ ఉంటాయి అవి, కాబట్టి యాంకర్ థ్రెడ్ అయితే ఒకే వరుస మీరు తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది। ఈ విధంగా జాయింట్స్ వచ్చినప్పుడు కూడా అటు ఇటు అవ్వదు అన్నమాట థ్రెడ్. సో పూర్తిగా ఆ విధంగా టాకాలు వేసేసుకున్నాక నాకు ఇలా విడివిడిగా అయిపోతూ ఉన్నాయన్నమాట, సో నేను చేసే చిన్న మిస్టేక్ ఇది। సో మీరు ఆ విధంగా చేసుకోకండి, యాంకర్ థ్రెడ్ యూజ్ చేయండి ఈ ప్రాసెస్. ఒకవేళ మీకు ఈ మెథడ్ నచ్చితే ఖచ్చితంగా యాంకర్ థ్రెడ్ అనేది తీసుకోండి, ఓకేనా। దాని తర్వాత ఎక్కడైతే థ్రెడ్ అనేది పైకి లేస్తున్నట్టుగా అనిపించిందో నేను ఇలా గ్లూ తోటి అతికిచ్చేసాను, చాలా లైట్గా అప్లై చేసుకోండి, లేదంటే బయటికి వచ్చేసి విజిబుల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట, కాబట్టి చాలా లైట్గా ఎక్కడైతే థ్రెడ్ అనేది పైకి వచ్చేస్తుందో ఈ విధంగా కవర్ చేసేసుకోవచ్చు అన్నమాట। వీలైతే మొత్తం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు। సో దీనికంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి యాంకర్ థ్రెడ్తో మీరు మొత్తం కూడా సేమ్ ప్రాసెస్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది। దాని తర్వాత గోల్డ్ కలర్ది సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను, చిన్న బీడ్స్ షుగర్ బీడ్స్ అలాగే కొంచెం పెద్ద బీడ్ తీసుకున్నాను అన్నమాట గోల్డ్ కలర్వి। సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఈ విధంగా రెండు చిన్న బీట్స్ పెద్దది ఒకటి తీసుకుని నిడిల్ అనేది పైకి అనేసి కిందకి గుచ్చేసి మళ్ళీ టాకాలు వేసేసుకున్నాను అన్నమాట అటు ఇటు జరగకుండా। సో వీడియోలో ఆల్రెడీ నేను ఒక బాక్స్ అనేది ఫిల్ చేశాను చూడండి, టెంపుల్ డిజైన్ లాగా, సో అందులో నేను ఫిల్ చేశాను అన్నమాట। ఫస్ట్ లైన్ వచ్చేసి 3 బీట్స్ తోటి లైన్ వేసుకున్నాను, దాని తర్వాత 6 వచ్చేలాగా, దాని తర్వాత 3, సో ఇట్లా ఒక 3 6 3 ఈ విధంగా వేసేసుకున్నాను అన్నమాట। సో చిన్నవి 5 తీసేసుకొని మళ్ళీ పెద్ద బీట్ అనేది తీసేసుకొని మిడిల్లో పెట్టేశాను అన్నమాట, సో నీడిల్ అనేది కింద గుచ్చేసిన తర్వాత మళ్ళీ మనకు ఆ లైన్ మొత్తం అటు ఇటు జరగకుండా ఉండడం కోసం మొత్తం కూడా టాకాలు వేసేసుకోవాలి। చాలా చాలా ఈజీ అన్నమాట, మీకు ఒకవేళ ఈ విధంగా కుట్టిన తర్వాత కూడా మీకు అటు ఇటు వెళ్ళిపోతుంది అని అనిపిస్తే కనుక నేను ఈజీ వేలో మళ్ళీ చూపించాను, అదేంటంటే గ్లూ అనేది అప్లై చేసేసుకొని దానిపైన ఈ పూసల్ని అతికిచ్చేసి డ్రై అయిపోయిన తర్వాత అయినా కుట్టుకోవచ్చు,
లేదంటే నార్మల్గా ఈ విధంగా అయినా కూడా కుట్టేసుకోవచ్చు. తడిగా ఉన్నప్పుడైనా కొంచెం డ్రై అయినాక కుడితే బాగుంటుంది. బట్ నేను వీడియో షూట్ చేయాలని మీకు నేను జస్ట్ ఎగ్జాంపుల్గా నేను చూపించాను అన్నమాట ఇంకొక మెథడ్. దాని తర్వాత సేమ్ అవే బీడ్స్ తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్ నీడిల్ అలాగే చిన్న బీడ్స్ పెద్ద బీడ్స్ అవే తీసేసుకొని దాని తర్వాత పెద్ద బీట్ పెట్టేసి దాని చుట్టూరా కూడా 8 చిన్న బీట్స్ అనేవి పట్టాయి అన్నమాట. సో రింగ్ లాగా ఫామ్ అయ్యేటట్టు నేను ఆ విధంగా చుట్టూరా కూడా చుట్టేసి అక్కడక్కడ కూడా టాకాలు వేసుకున్నాను అన్నమాట. సో దీన్ని కూడా సేమ్ మీకు ఒకవేళ అది లేస్తున్నట్టుగా మీకు పర్ఫెక్ట్గా రాకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు గ్లూ పెట్టేసుకొని చేసేసేయండి, ఓకేనా? సో నాకైతే చుట్టూరా కూడా 8 సెట్ అయ్యాయి అన్నమాట. సో మీరు తీసుకునే బీట్కి మెజర్మెంట్ తగ్గట్టుగా బీట్స్ చిన్న బీట్స్ అనేటివి షుగర్ బీట్స్ యాడ్ చేసుకోండి, ఓకేనా? ఈ మెథడ్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఓకేనా? అదేవిధంగా ఎవరైనా ఈ డిజైన్ కనుక మీరు కూడా వేసుకుంటే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ విధంగా వచ్చింది అనేది. నా వీడియోస్ చాలా చాలా ఈజీ వేలో ఏ విధంగా వేసుకోవాలనేది నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మళ్ళీ ఒకసారి నేను సేమ్ ప్రొసీజర్ చూపిస్తున్నాను, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా ఈజీ వేలో మల్టీ కలర్సే ఉండేలాగా అన్నిటిపైకి వచ్చేలాగే చూపిస్తాను. సో దయచేసి నాకు సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కానీ, క్రాఫ్ట్స్ ఐడియాస్ కానీ, లేదంటే సిల్క్ థ్రెడ్కి సంబంధించినవి ఏ విధంగా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ రెడీ చేసుకోవాలో అవి కానీ, అదేవిధంగా బ్లౌజ్ డిజైన్స్ నార్మల్ సూదితో ఏ విధంగా వేసుకోవాలనేది నేను మీకు చాలా చాలా ఈజీ వేలో చూపించాను అన్నమాట. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి, ఓకేనా? దాని తర్వాత ఎక్కడైతే మనకు ఇంటూ లాగా వచ్చిందో అక్కడ మనము టాకాలు వేసుకున్నాం కదా, సో దాని పక్కన నేను ఈ విధంగా గ్రీన్ కలర్ కుందన్స్ అనేటివి అతికిచ్చేసాను అన్నమాట. మీరు అనుకోవచ్చు కుందన్స్ ఊడిపోతాయి కదండి ఇంతగా పెట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి, అస్సలు ఊడిపోవు బ్యాక్ సైడ్ 20 సో అస్సలు ఊడిపోవు అన్నమాట. బ్యాక్ సైడ్ అనేటివి ఒకసారి తిప్పేసుకొని మీరు 24 అవర్స్ తర్వాత ఐరన్ చేయండి, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఓకేనా? ఫైనల్గా మొత్తం వీడియో వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడైతే ఈ కుందన్స్ మధ్యలో నేను ఈ రౌండ్లో తీసుకున్నటువంటి బీట్స్ ఒకటి మధ్యలో కొట్టేశాను అన్నమాట. సో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ఖచ్చితంగా నా ఎఫర్ట్స్కి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి. ప్లీజ్ నాకు మీ సపోర్ట్ కావాలి. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తుంది మీ తెలంగాణ పిల్ల. అప్పటి వరకు బై బై దస్తులు.